బర్త్డేస్ కానీ యానివర్సరీ కానీ సెలబ్రేషన్ ఏదైనా సెలబ్రేషన్ స్క్వేర్ లోని ప్రైవేట్ థియేటర్స్ లో అన్ని రకాల సౌకర్యాలతో సెలబ్రేట్ చేసుకోండి. మీ గురించి కొన్ని పిక్స్, ఎందుకంటే మీరు ఎక్కడ ఇంటర్వ్యూస్ ఇవ్వరు, మీ గురించి ఎవరికి తెలియదు పెద్దగా, మీ ఫ్యామిలీ గురించి అసలే తెలియదు ఎవరికి. ఆనెస్ట్ గా నా ఫ్యామిలీ ఎప్పుడు నేను ఎక్కడ తేలేదు. ఓకే, ఏదో కొంచెం చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాము ఈ రోజు. ఓకే, ఇది నరసింహపురం అప్పుడా? ఎస్, నరసింహపురం అప్పుడు. అంటే సిసిఎల్ లో ఉన్న అనుబంధంతో ఓకే చెప్పారా, లేకపోతే మీ ఇద్దరికి ఒక బాండింగ్ ఉందా? 100% ఆయనకి, ఆయన వెంకటేష్ గారి గురించి చెప్పాలంటే ఒక పెద్ద బుక్ అండి, ఎన్సైక్లోపీడియా. ఈజ్ లైక్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా సపోర్ట్ చేస్తారు ఆయన. ఓకే, అండ్ ఆఫ్ కోర్స్ 2011 నుంచి సిసిఎల్ ఆడుతుండటం, అంటే మనం, నేను ఇందాక చెప్పినట్టుగా మన బిహేవియర్, అంటే వాళ్ళ లిమిట్స్ని మనం రెస్పెక్ట్ చేస్తూ అక్కడ దాకా ఉంటే కనుక వాళ్ళు మనం రెస్పెక్ట్ చేస్తారు. సో ఐ ఫీల్ వెరీ హంబుల్ అండ్ హానెస్ట్లీ, లైక్ సార్ లాంటి వాళ్ళు నాకు సపోర్ట్ చేయడం. పాజిటివ్ యాటిట్యూడ్, వెరీ వెరీ పాజిటివ్. అంటే అది సార్ మీరు కొంచెం టీజర్ లాంచ్ చేయండి అని అడిగిన రోజు, ఓకే నందా నువ్వు మన స్టూడియో దగ్గరికి వచ్చే పెట్టేసుకుందాం అన్నారు సింపుల్గా. ఓకే, అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఇట్లా అడగంగానే అలా ఒప్పేసుకుంటారని అనుకోలేదు. బట్ వెరీ హానెస్ట్లీ ఆయన అలా టీజర్ చూసి ఆల్ ద బెస్ట్ చెప్పి, ఆ వీడియో కూడా ఉంది తర్వాత, ఆయన చాలా నా గురించి ఒక రెండు మూడు మంచి మాటలు చెప్పారు. ఐ ఫీల్ లైక్ అది నా లైఫ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్గా ఫీల్ అవుతాను, ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్న యాక్టరు, ఒక మామూలు యాక్టర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, బట్ ఆయన డౌన్ టు ఎర్త్ అలా వచ్చి చెప్పడం అనేది ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. గ్రేట్. ఆ సినిమా కోసం గుండు చేయించినప్పుడు, అప్పుడు గుండు చేసుకుని అప్పుడే జుట్టు కొంచెం వస్తుంది. ఓకే ఓకే, వావ్. దిస్ ఇస్ యువర్ ఫ్యామిలీ? దిస్ ఇస్ మై ఫ్యామిలీ. ముగ్గురు అమ్మాయిలు. ముగ్గురు అమ్మాయిలా మీకు? యా యా, పెళ్ళైతే ఓకే, పెళ్ళై అంత అమ్మాయిలు కూడా ఉన్నారా? యా, అక్కడ ఉన్నారు కదా, అదే మా అమ్మాయి, పెద్ద అమ్మాయి నిత్య, రెండో అమ్మాయి తన్మయ్, మూడో అమ్మాయి రోషిణి. ఓకే, మై వైఫ్ లక్ష్మి నా పక్కన ఉంది. బ్లూ బ్లూ డ్రెస్ అమ్మాయి, పెద్ద అమ్మాయి? యా, పెద్ద అమ్మాయి. సెకండ్ మధ్యలో అమ్మాయి. ఏం చేస్తున్నారు సార్ ఇప్పుడు? ఫస్ట్ టైం ఫ్యామిలీ గురించి చెప్తున్నారు అనుకుంటా, చాలా ఇంట్రెస్టింగ్ గా వింటారు మీ ఫ్యాన్స్ కూడా. సో ఇన్ని రోజులు ఎప్పుడు రివీల్ చేయండి ఈ సుమన్ టీవీలో, ఇవాళ మీవల్ల రివీల్ అవుతుంది. పెద్ద పాప షీఈస్ ఇన్ బ్యాచులర్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనింగ్, జేఎన్ఎఫ్ఏలో. రెండో పాప షీఈస్ ఇన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిఈసి. మూడో పాప తను కొంచెం స్లో లెర్నర్, బట్ షీఈస్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్ నౌ. షీఈస్ ఇన్ టు ఓపెన్ స్కూలింగ్. ఓకే, తను ఇప్పుడు ఒక ఫిఫ్త్ క్లాస్ అవుతుంది. ఫిఫ్త్ క్లాస్ అంటే థర్డ్ టైం బాబు కోసం ఉంచుకున్నారా? చాలా మంది ఇదే క్వశ్చన్ అడిగారు. లైక్ ఒక్కోసారి మనం ప్లాన్ చేసుకున్నా అనుకోకుండా జరిగిపోతుంటాయి. నిజంగా బాబు కోసం అనే కాదు, నిజంగా బాబు కోసం కాదు, బట్ అలా అనుకోకుండా జరిగింది. మళ్ళీ మూడోసారి కూడా పాపే పుట్టింది. ఓకే ఓకే. వైఫ్, వైఫ్ ఏం చేస్తుంటారు? వైఫ్ తను ఇంతకుముందు రైల్వే జాబ్ చేసేది, పిల్లలు పుట్టి వాళ్ళు పెద్దగా అవుతుంది, వాళ్ళని చూసుకోవాలని కేర్. సో తను అప్పుడే మానేసింది 15 years back. షీ ఇస్ హౌస్ వైఫ్ నౌ. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.